ఈ అంతర్జాతీయ మీడియాకి భారతదేశం మీద ఉండే ప్రేమ ఏంటో న్యూయార్క్ టైమ్స్ భారత రిపోర్టర్ పోస్ట్ కోసం పెట్టినటువంటి ప్రకటనలోనే తెలిసింది. నిన్నటి అందరూ ఏలెత్తి చూపెడుతున్న ఏమాత్రం ఫీలింగ్ లేదు అడికి. న్యూయార్క్ టైమ్స్ అంటే అమెరికాలో నుంచి పేపర్ నడిపితే వాడు ఏమన్నా ఆకాశంలో నుంచి ఊడిపడతాడా, లేకపోతే వాడు ఏమన్నా ఈ దేశపు చట్టాలని ఈ దేశపు ప్రజల్ని ఏమన్నా మార్చేస్తాడా? కానీ ప్రపంచం ముందు ఇతర దేశాల పట్ల చిన్న చూపు ఉండేటువంటి జాత్యహంకారానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇంకొకటి, ఇతర దేశాల రాజకీయాలను తాము శాసించాలనుకునేటువంటి అమెరికన్ల నైజానికి సజీవమైనటువంటి సాక్ష్యం న్యూయార్క్ టైమ్స్ ఇచ్చినటువంటి ప్రకటన. ఇప్పుడు అదే పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నటువంటి అంశం. ద స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ద న్యూయార్క్ టైమ్స్ సీమ్స్ టు బీ టు అప్పీల్ టు క్యాండిడేట్స్ హూ కెన్ రైట్ అగెన్స్ట్ ద డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అండ్ సపోర్ట్స్ యాంటీ మోడీ ఐడియాలజీ. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్టినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే, ద న్యూయార్క్ టైమ్స్ ఈజ్ సీకింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రైజింగ్ జర్నలిస్ట్ టు లీడ్ ఎకనమిక్ అండ్ బిజినెస్ కవరేజ్ ఆఫ్ ఇండియా, ఎన్ ఆస్పైరింగ్ గ్లోబల్ సూపర్ పవర్ విత్ ఎ రిచ్ హిస్టరీ ఆన్ ద కస్ప్ ఆఫ్ ఏ మేజర్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి కీలకమైన ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ పేరుతో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇండియాస్ ఫ్యూచర్ ఏది వీళ్ళు అడిగినటువంటిది, ఇండియాస్ ఫ్యూచర్ నౌ స్టాండ్స్ అట్ ఏ క్రాస్ రోడ్స్, మిస్టర్ మోడీ ఈజ్ అడ్వకేటింగ్ ఏ సెల్ఫ్ సఫిషియంట్ మాస్క్యులర్ నేషనలిజం సెంటర్డ్ ఆన్ ద కంట్రీస్ హిందూ మెజారిటీ, దట్ విజన్ పుట్స్ హిమ్ ఎట్ ఆడ్స్ విత్ ద ఇంటర్ఫెయిత్ మల్టీకల్చరల్ గోల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియాస్ ఫౌండర్స్, ద గవర్నమెంట్స్ గ్రోయింగ్ ఎఫర్ట్స్ టు పోలీస్ ఆన్లైన్ స్పీచ్ ద మీడియా డిస్క్లోజర్ హ్యావ్ రైజ్డ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఇష్యూస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విత్ ఫ్రీ స్పీచ్, టెక్నాలజీ ఏ బోత్ ఏ హెల్ప్ అండ్ ఏ హైండ్రాన్స్. ఇది వాడు పెట్టుకొచ్చినటువంటిది. అంటే భారత మోడీ మీదన తిడుతూ దేశాన్ని తిడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఈ దేశాన్ని విమర్శించాలట. అలా విమర్శించేవాడు వాడికి రిపోర్టర్ కావాలంట. అమెరికా జాత్యహంకారం గురించి వీడు వార్త రాయడానికి ఒప్పుకుంటాడా? మెక్సికో వాళ్ళని ఏ విధంగా వేధిస్తారని వీడు రాయడానికి ఒప్పుకుంటాడా? భారతీయులని బానిసల్లాగా ఎలా వాడుకుంటున్నారు? అమెరికా వాడికి ఇచ్చే జీతం ఎంత? భారతీయుడికి ఇచ్చే జీతం ఎంత? ఎందుకు జాతి వివక్ష చూపెడుతున్నారు అక్కడ? దాన్ని ప్రశ్నిస్తాడా వీడు? ఇక్కడ ఈ దేశం గురించి ఈ దేశం గొప్పతనంగా చెప్పుకుంటే కుదరదట. వీడు ఇష్టారాజ్యంగా నడవాలన్నమాట. ఒక పేపర్ పెట్టుకుంటే పేపర్ వాడు కూడా ఈ దేశం ఎట్టుండాలో డిసైడ్ చేసేస్తాడు. ఇదొక దరిద్రం, ఈ దేశానికి పెట్టినటువంటి దరిద్రం. ఇట్లాంటి వాళ్ళని స్వేచ్ఛా హక్కులు ఉన్నాయని చెప్పేటువంటి దరిద్రులు కూడా మన మధ్యనే ఉంటుంటారు.